నిర్ధారించవచ్చును. ఆ విధముగా సేవను గూర్చుటే జీవన నిత్యధర్మమై ఉన్నది. మధ్యలో నేను డిస్కనెక్ట్ అయిపోయాను కొంచెం, సారీ అండి. ఓకే, సో ఎక్కడ వరకు వచ్చారు మతజీ? ఓకే, 22nd వరకు వచ్చారు. ఓకే, 22nd పేజీలో మొదటి పేజీ. ఓకే ఓకే మతజీ, చదవండి. ఫస్ట్ పేరా కంప్లీట్ అయ్యింది, చదవనా? చదవండి మతజీ. ఆ విధంగా సేవను గూర్చుడియ జీవ నిత్యధర్మమైనది. అయినప్పటికీ మనుషుడు తాను ఒక ప్రత్యేక కాలమునకు పరిస్థితికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మతము సంబంధించిన వానిగా పలుకుచుండెను. ఆ విధముగా అతడు హిందువులను, మహమ్మదీయుడను, క్రైస్తవుడను, బౌద్ధుడను లేక వేరే శాఖకు సంబంధించిన వాడనను వాదించుండెను. కానీ అటువంటి ఉపాధులు సనాతన ధర్మమునకు భిన్నమైనవి. ఒక హిందువు మహమ్మదీయునిగా అవుటకు తన మతమును మార్చుకొనవచ్చును, లేదా ఒక మహమ్మదీయుడు తమ మతం మార్చుకుని హిందూ కావచ్చును, లేదా ఒక క్రైస్తవుడు తన మతం మార్చుకునవచ్చును. కానీ అన్ని పరిస్థితుల యందును మతం యొక్క మార్పు ఇతరులకు సేవను గూర్చుట అనేది నిత్య ధర్మము మాత్రము ప్రభావితం చేయలేదు. హిందూ కానీ, మహమ్మదీయుడు కానీ, క్రైస్తవుడు కానీ అన్ని పరిస్థితుల యందును ఎవరో ఒకరికి సేవకుడే ఉండను. కనుకనే ఒక ప్రత్యేకమైన మతము కూర్చి పలుకుట అన్నది మనుజుని సనాతన ధర్మం కూర్చి పలుకుట కానేరదు. సేవన సనాతన ధర్మము. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాం, సనాతన ధర్మం ఏమిటి? ఇప్పుడు జీవుడిది సేవ చేయటమే. సేవ చేయటం, అది భగవంతుని సేవ చేస్తే మనం చాలా ఆనందంగా ఉంటాం. ఒకవేళ నీ భగవంతుని సేవ చేయను అంటే ఏం చేయాలి? ఈ భౌతిక ప్రపంచంలో ఏం చేస్తాం? ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు, ఏ అనేవాడు బికి సేవ చేస్తూ ఉంటాడు, బి అనేవాడు సికి, సి అనేవాడు డికి, కదండి? సో మనకు మనం అనుకుంటాం ఫ్యాక్టరీలో ఒక యజమాని అనుకుంటారు, యజమాని ఇతనికి ఏముంది అనుకుంటారు. సో ఇంటికి వెళ్ళి తను వాళ్ళ భార్యకి సేవ చేయాలి, పిల్లలకి సేవ చేయాలి, తల్లిదండ్రులకు సేవ చేయాలి, ఎవరికి సేవ చేస్తూనే ఉండాలి. ఎవరు లేరనుకోండి ఇంట్లో, ఇప్పుడు ఏం చేస్తున్నావు? కుక్కనో పిల్లినో పెంచుకుంటున్నాం, దానికి సేవ చేయాలి కదండి. ఇప్పుడు మనకైతే చాలా కష్టపడితే గానీ ఒక కారులో తిరగడానికి డబ్బులు ఉండవు, కానీ కుక్కకి ఎటువంటి కష్టం లేదు. ఒక మంచి యజమాని దగ్గర దొరికితే హ్యాపీగా అది కూడా మనిషి పొందే అన్ని అన్ని ఆడంబరాలు దానికి దొరుకుతున్నాయి. సో రీసెంట్ గా ఏమైంది, కుక్కలకు కూడా డిప్రెషన్ అవుతుందంట. ఏంటంటే డాక్టర్ ఒకటే చెప్పారు, ఏంటి మనుషులతో ఉంటుంది కదా అందుకనే దీనికి కూడా రోగాలు వస్తున్నాయి, ఎందుకని మనిషితో ఉండి, లేకపోతే ఫ్రీగా హ్యాపీగా ఉంటుంది అది. సో మనిషితో ఉండి లేజీగా తయారైపోయి దానికి కూడా కొన్ని కష్టాలు వస్తున్నాయంట. సో అందుకనే మన యొక్క సేవ అనేది చేయటం మాత్రం జీవుడు మాండు, ఎప్పుడు కూడా ఎవరో ఒకరు సేవ చేస్తూ ఉంటాడు. సో భర్త భార్యకి, భార్య భర్తకి, పిల్లలు తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల పిల్లలకి. సో సేవ చేయటం అనేది కామన్, అది కృష్ణ భగవానికి చేస్తామా లేకపోతే ఈ మాయా ప్రపంచంలోకి వచ్చి ఎవరో ఒకరు చేస్తూ ఉంటామా అన్నది మనం నిర్ణయించుకోవాలన్నమాట. సో సేవ అనేది కంపల్సరీ, అందుకనే చెప్తున్నారు మనం ఎటువంటి విశ్వాసం, ఎటువంటి మతం ఆచరించినా సరే. సో లోపల ఉండే ఇంగ్రీడియంట్ ఏంటి, జీవుడికి ఎక్కడ చేస్తాడు, ఎక్కడ తన యొక్క సహజ స్వభావం ఏంటి, సేవ చేయటం. ఆ సేవ చేయటంలో మాత్రం దేవుని సహజ స్వభావం. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, అగ్నికి వేడి కాంతి కదండి, ఉష్ణం లేకపోతే అగ్ని ఉండగలదా? లేదు, అగ్ని ఉందంటే వేడి వస్తుంది, అలాగే పొగ మళ్ళీ పొగ కూడా వస్తుంది ఒక్కోసారి కదండి. ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. అలాగే షుగర్ స్వీట్నెస్, అలాగే సాల్ట్ ఉప్పు, అలాగే వాటర్ అనేది ద్రవ్యం, వీటికి అవి వేరుగా ఉండటం జరగదు. అలాగే సేవ చేయకుండా జీవుడి యొక్క ధర్మం అనేది ఉండదు అన్నమాట. ఎందుకండి, అందుకని సనాతన గోస్వామి ఎవరిని అడిగారు, శ్రీ చైతన్య మహాప్రభుని అడిగారు. సో గుర్తుందా ఇది ఎవరికైనా? మనం వాళ్ళిద్దరు పేర్లు చెప్పుకున్నాం, వాళ్ళు ముస్లిం గవర్నమెంట్ లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఇద్దరు రెండు పేర్లు ఉన్నాయి, గుర్తున్నాయి ఎవరికైనా? వాళ్ళిద్దరు పేర్లు ఏంటి, రూప గోస్వామి, సనాతన గోస్వామి పేర్లు ఏంటి? దబీర్ ఖాస్, సాకార్ మల్లిక. సో వాళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆ నవాబ్ దగ్గర నుంచి ఎక్స్కేప్ అవడానికి ప్రయత్నిస్తారు. ఫస్ట్ బాగానే చేస్తారు, ఆ తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ చేయమంటారు, చేయకపోతే ఏమంటారు వాళ్ళు, ఈ వైష్ణవుల్ని ఆవుల్ని అందరినీ చంపేస్తామంటే పాపం కంపల్సరీగా ఒప్పుకుంటారు, భయపడి ఒప్పుకుంటారు. కానీ ఎన్నెన్నో డబ్బులన్నీ ఇస్తున్నాడు, కానీ ఉపయోగం ఏముంది, పేర్లు కూడా మార్చేశాడు కదండి. సో వీళ్ళు కనీసం మన యొక్క తల్లి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆనందం ఉండేది కాదనమాట. సో ఎలాగైతే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు చైతన్య మహాప్రభు అక్కడ చూసి వాళ్ళు ఇంకెలాగైనా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతారు. అందుకని మన యొక్క సాంప్రదాయం యొక్క మన ఆచార్య ఎవరు, రూప గోస్వామి. అందుకని మన అందరం ఎవరు, రూపానుగాస్. రూపానుగాస్ అంటే ఫాలోవర్స్ ఆఫ్ రూప గోస్వామి. రూప గోస్వామి ఎవరు, ఏ మంజరి మనం చెప్పుకున్నాం, రూప మంజరి.
రూప మంజరి. సో ఇవిడే లలితాదేవి యొక్క సఖి కదండి మంజరి, లలితాదేవి కింద ఉంటారు ఆవిడే. అందుకనే మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంటర్ అవ్వాలన్నా మనకు రూప మంజరి వెళ్ళ అవసరం ఉంటుంది, భౌతిక ప్రపంచంలో మన రూప గోస్వామిని ఫాలో అవ్వాలి కదండి. సో మనం అందుకనే ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటాం. మన ప్రార్థనలో మీకు స్టార్టింగ్ ఫస్ట్ పేజ్ లో ప్రార్థన చదివాం గుర్తుందా మీరు? ఆ ప్రార్థనలోకి వెళ్తే మనం రూప గోస్వామికి చెప్తాం ఫస్ట్ ప్రణామాలు. ఆ పేజ్ నంబర్ ఓకే ఇది తీయండి, మీకు తెలుస్తుంది. ఫస్ట్ పేజ్ లో శ్రీ రూపం సాగ్రజాతం, వందేహం శ్రీ గురు శ్రీ తపద కమలం శ్రీ గురువున్ వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం. అక్కడ కూడా మన రూప గోస్వామిని మనం ప్రార్థించుకుంటాం. సాగ్రజాతం ఎవరు అన్నగారు? ఎవరు? సనాతన గోస్వామి. అలాగే మిగతా గోస్వామి సాగన రఘునాథాన్వితం తం సజీవం. సో అందుకనే మనకి రూప గోస్వామి యొక్క ప్రణామం మనం ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైనా మీకు కుదిరితే కనుక ఈ ఫస్ట్ పేజ్ లో ఉన్న ప్రేయర్స్ అన్ని కూడా మీరు చేయడానికి ప్రయత్నించండి, ఎప్పుడు శాస్త్రాధ్యయనం చేసేటప్పుడు మీ ఇంట్లో ఎప్పుడైనా చేసేటప్పుడు. సో అటువంటి సనాతన గోస్వామి అడిగినప్పుడు ఏమైంది, శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవ చేయటమే జీవుని యొక్క స్వరూపం అని మనకి చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి చెప్పడం జరిగింది అనమాట. మన సనాతన గోస్వామి మనకి ఏ ఆచార్య? సంబంధ ఆచార్య. సంబంధ అంటే ఏంటండి? మనకి భగవంతునికి ఉన్న సంబంధం తెలిపిన ఆచార్య ఎవరు? సనాతన గోస్వామి. రూప గోస్వామి ఏం చెప్తారు? అభిధేయ ప్రాసెస్, భక్తి ఎలా చేయాలి. ఇప్పుడు నాకు తెలిసింది, నాకు స్వామికి ఉన్న సంబంధం తెలిసింది, నేను సేవకుణ్ణి, స్వామికి ఎప్పుడు కూడా నేను సేవ చేయాలని తెలిసింది, అంతవరకే నాకు తెలిసిందని స్వామి యొక్క అంశాన్ని తెలిసింది. సో ప్రాసెస్ ఎవరు ఇస్తారు మనకి? రూప గోస్వామి ఇస్తారు. ఇప్పుడు నేను ఆధ్యాత్మ ప్రపంచానికి వెళ్ళాలి, స్వామికి ఏ విధంగా సేవ చేయాలి, ఆ ప్రాసెస్ అంతా ఇచ్చింది మనకి రూప గోస్వామి. అందుకనే మనందరం రూపానుగాస్ కదండి. సో ఆయన అభిధేయ ఆచార్య. ఓకే, సంబంధాచార్య సనాతన గోస్వామి, అభిధేయ ఆచార్య రూప గోస్వామి అనమాట. సో మనకైతే మన యొక్క సనాతన ధర్మం అనేది మారదు. ఏది మారుతుందని చెప్పారు? విశ్వాసం అనేది మారచ్చు, కానీ మన యొక్క జీవుడు యొక్క సనాతన ధర్మం ఎప్పుడు సేవ చేయటమే. సేవ చేయటంలోనే తనకి ఆనందం వస్తుంది, సేవ చేస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ యాక్టివ్ గా ఉంటాడు కదండి జీవుడు అంటే, ఎప్పుడు కూడా చేతనం ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కదా. అందుకే చిన్నపిల్లలు కూడా చూస్తాం ఏమి పాకే పిల్లలు కూడా ఏదో ఒకటి చెయ్యో కాలో కదుపుతూనే ఉంటారు, యాక్టివ్ గానే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎందుకని ఆ చేతనం అనేది ఉంది. సో ఆ జీవుడు ఎప్పుడు కూడా సేవ చేయటం అనేది తన యొక్క నిత్య ధర్మం, అది మన సనాతన ధర్మం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకోటి స్టార్ట్ అయిపోతుంది మనకి ఇప్పుడు ఏంటి, దేవతారాధన, వేరే దేవతారాధన చేయటం వల్ల ఏంటి అన్న కాన్సెప్ట్ ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ హరే కృష్ణ రీడ్ చేయండి. ఎస్ మాతాజీ చదవండి. మనము దేవదేవునితో సేవ ద్వారానే సంబంధితులమై ఉన్నాము. ఆ దేవదేవుడు దివ్యభోక్త కాగా జీవులమైన మనము అతని సేవకులం. అతని భోగం కొరకే మనము సృష్టించబడుతుంది. భగవానుని అతి నిత్య భోగమునందు మనము సహకరించినతో ఆనంద భాగులము కాగలము. వేరు విధముగా మనము ఆనంద భాగులము కాజాలము. ఉదరమునకు సహకరించక దేహమందరి ఏ భాగం కూడా ఆనందము పొందాలన్నట్టు స్వతంత్రముగా ఆనందము పొందట సాధ్యము కాని విషయం. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు దివ్యముగు ప్రేమయుక్త సేవను చేయకుండా ఆనందమయుడు డగుట జీవునకు సాధ్యము కాదు. వివిధ దేవతారాధనము లేదా వారికి సేవను కూర్చుట ఎన్నది భగవద్గీత ఎందు సమ్మతింపబడలేదు. సప్తమాధ్యమకు ఇరువదియవ శ్లోకమున ఈ విధముగా తెలుపబడినది. కామై స్థైరై పతజ్ఞాన ప్రపత్యంతే అన్య దేవతా తం తం నియమాయాస్తాయ ప్రకృతాయ ప్రకృత్యా నియతాస్వయ. విషయ వాంఛలచే జ్ఞానము హరింపబడిన వారు దేవతలు శరణు వేడి తమ గుణములనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరింటురు. కామముచే ప్రేరేపితులైన వారు దేవదేవుడైన శ్రీకృష్ణుని పూజింపక దేవతలను పూజింతురని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుని నామమును ప్రస్తావించినప్పుడు అది ఏ విధమైన మత శాఖలకు చెందిన నామం సూచించుట కాదు. కృష్ణుడు అనగా
అత్యున్నత ఆనందమని భావం. దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వానంద నిధి నిధి అనియు లేదా ఆనంద పాండాగారమనియు నిర్ధారించబడినాడు. మనం అందరము ఆనందము కొరకే ఆరు చాచి ఉన్నాము. ఆనంద జీవులందరూ భగవానుని వలేని చైతన్య పూర్ణులై ఉన్నారు. అంతేకాక ఆనందమును పొందవలనని అభిలషించుచున్నారు. భగవానుడు సర్వదా ఆనందమయుడు కనుక జీవులు అతని సహచర్యమును పొంది సహకారం కూర్చినచో వారును ఆనంద భాగులు కాగలరు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది చాలా పెద్ద కాన్సెప్ట్, ఇక్కడ మనకి చాలా చిన్నగా కంప్లీట్ చేసేసారు. సో నెక్స్ట్ అంతా కూడా మనకి ఈ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ప్రభుపాదలో స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటి, వివిధ దేవతారాధన అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇక్కడ 23వ పేజీలో చూడండి. విషయ వాంఛలచే జ్ఞానము హరింపబడిన వారు దేవతలను శరణు వేడి తమ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరించరు. సో విషయ వాంఛలచే జ్ఞానం హరించబడటం, సో మనం రీసెంట్ గా చెప్పుకున్నాం, ఎవరు మన జ్ఞానాన్ని హరిస్తారు, ఎవరు జ్ఞానాన్ని హరించేది ఎవరు, పరమ భూయిష్ట శత్రువు ఎవరని చెప్పుకున్నాం, మన కామమే. కామము అంటే ఏదైతే భగవంతునికి కాకుండా మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్నామో దాన్ని ఏమంటాం, అది కామం కదండి. ఏదైతే మన ఇంద్రియ ప్రీతి కోసం అంటే మన యొక్క భౌతిక విషయాల గురించి ఎప్పుడైతే మనం ఆ కోరికలతో ఉన్నామో అప్పుడు ఏమవుతుంది, మనకి భగవద్గీత 3:36 నుంచి 43వ శ్లోకం వరకు ఇదే కాన్సెప్ట్ లస్ట్ గురించి వస్తుంది కదా, కామం గురించి చెప్తారు స్వామి. ఆ కామం ఏం చేస్తుందంట, మన జ్ఞానాన్ని హరిస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఏం చేస్తారంటే జీవుడు వివిధ దేవతలని ఆశ్రయిస్తాడు, వివిధ దేవతారాధన చేస్తాడు అని చెప్తున్నారు. సో దేవతారాధన చేయటంలో తప్పే ఉంది, తప్పే ఉంది అంటే, సో మనం చెప్పుకున్న భగవద్గీతలో చాలా విషయాలు గుర్తున్నాయండి మీకు. ఏమవుతుంది దేవతారాధన చేయటం వల్ల, ఏంటి ప్రాబ్లం, చేయొచ్చు కదా, తప్పేంటి, చేస్తే ఏమవుతుంది, ఫలితాలు ఎలా ఉంటాయి, అది భౌతికమైన కోరికలు మాత్రమే తీరుస్తుంది మాతాజీ, భౌతికమైన విషయాలు మాత్రమే తీరుస్తుంది. ఇంకా రజోగుణానికి కట్టుబడిపోతాం, రజోగుణానికి కట్టుబడిపోతాం. ఇంకా సో అడిగితే ఇప్పుడు మిమ్మల్ని అడగచ్చు, సో మీరు ఇప్పుడు ఏమంటారు, కృష్ణ భగవాన్ ఆరాధించమంటే మీ ఇంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే వస్తుంది, ఏ నాకు ఇష్టమైన భగవంతుడు నువ్వు ఎందుకు వద్దంటున్నావు, చేస్తే తప్పేంటి కదండి, అదే క్వశ్చన్. మరి మీరు అందరు చెప్పుకోవాలి కదా సమాధానం. మనం 1 ఇయర్ నుంచి చదివేస్తున్నాం భగవద్గీత, స్వామి ఏం చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఏమని చెప్పారు, ఎక్కడ చెప్పారు, అసలు ఏమవుతుంది ఇప్పుడు నేను దేవతారాధన చేస్తే తప్పండి, చేస్తే ఏంటి నా పరిస్థితి ఏమవుతుంది, అసలు ఏంటి కండిషన్, ఏంటి చేయొచ్చా చేయకూడదా, స్వామి చేయమని రికమెండ్ చేశారా చేయొద్దన్నారా, దేవతారాధన ఏంటి, అవిధి పూర్వకం ఇండైరెక్ట్ గా స్వామిని పూజించటం, డైరెక్ట్ గా కాకుండా. ఇప్పుడు మీకు ప్రైమ్ మినిస్టర్ తో డైరెక్ట్ గా మీట్ అయ్యే అవకాశం ఉంటే పక్కన పిఏ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అవకాశం ఉంటుంది, అదే ఎంచుకుంటామా, డైరెక్ట్ గా ఎంచుకుంటామా, డైరెక్ట్ గా ఉంది అవకాశం, స్వామిని శరణు వేడచ్చు కదా. సో మనకి భగవద్గీత 7వ అధ్యాయం 8వ అధ్యాయం అంతా ఇదే చెప్తుంది, భగవద్ విజ్ఞానం భగవద్ ప్రాప్తి, ఈ రెండిట్లో మనకి దేవతారాధన చేస్తే ఏమవుతుంది, మనకి డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవాన్ ఆరాధించుకుంటే ఏం జరుగుతుంది. సో మనకి ఆన్సర్స్ ఎప్పుడు ఉండాలి కదండి, మన ఫ్యామిలీ వాళ్ళు అడిగినప్పుడైనా మనకి సమాధానం మనం చెప్పగలం, అంతవరకు మన మనసుకి మనం సమాధానం చెప్పుకోవాలి కదండి, మన ఫాలో అవుతున్న పద్ధతి కరెక్టా కాదా మనకి తెలియాలి. సో ఇక్కడ కరెక్ట్ గా చెప్పారు, ఎవరైతే గనక ఆ విషయ వాంఛలతో జ్ఞానం అపహరిస్తే అప్పుడు మనం దేవతారాధన చేస్తాం. సో దేవతలు ఎంతమంది ఉంటారు, 3 కోటి దేవతలు. అంటే 3 కోటి అనేది 33 కోట్లు అనేది ఏంటి, వెరైటీ ఆఫ్ డిపార్ట్మెంట్స్, అంతేగాని 33 కోట్లే ఉంటారు, ఇంకా అనంతం ఉంటారు అక్కడ కూడా చాలా మంది అనమాట, అన్ని డిపార్ట్మెంట్స్ అంతే. సో ఇప్పుడు చూడండి, నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి వెళ్ళి నేను ఒక్కొక్కరిని సంతృప్తి పరిచేవాడికి నా జీవితం సరిపోదు కదా, అందుకని ధనం దేహి అని ఒకరి దగ్గరికి వెళ్తాను, అక్కడికి వెళ్ళేవాడికి మళ్ళీ నాకు సంతానం ఉండదు, మళ్ళీ సంతానం దేహాన్ని మళ్ళీ ఇంకోళ్ళని అడగాలి, లేకపోతే ఆరోగ్యం దేహాన్ని ఇంకోళ్ళని అడగాలి. సో అలాగలాగే ఇన్ని నా భౌతిక ప్రపంచం ఈ యొక్క శరీరానికి పోషించడానికి ఇన్ని దేవతలు వాళ్ళు పార్ట్ చేస్తున్నారు. సో అందరికి నేను చేయగలన సేవలు, అందరికి చేయలేను, మరి ఏం చేయాలి, వేరుకి నీరు పోస్తే చెట్టు అంతా సమృద్ధి అవుతుంది. అలాగే శ్రీకృష్ణ భగవానికి మనం సేవ చేయటం వల్ల మొత్తం అందరికి సంతృప్తి కలుగుతుంది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆయనలో అంగాలు కదండి. సో
ఎలాగైతే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చెప్తేనే కదా మిగతా మినిస్టర్స్ ఏదైనా మనకి శాంక్షన్ చేసేది, ఆ మనకి భగవద్గీత 7వ అధ్యాయం 8వ అధ్యాయం అదే చెప్తారు. వాళ్ళందరూ అవిధి పూర్వకం ఇండైరెక్ట్ గా నన్నే పూజిస్తున్నారు, ఇండైరెక్ట్ గా నన్నే పూజిస్తున్నారు. సో అందుకనే స్వామి ఎప్పుడు దాన్ని రికమెండ్ చేయలేదు. సో ఎవరైతే గనక, కానీ కొంతమంది ఉంటారు నాకు ఈ కోరిక తీరాల్సిందే, సోమరస పానం చేయాల్సిందే నేను, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అప్పుడు యజ్ఞయాగాదులు చేసి చంద్రలోకానికి వెళ్ళాలనుకుంటారు వాళ్ళు కదండి, చంద్రలోకాలకి వెళ్ళాలను వెళ్ళటంలో తప్పేమి లేదు. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత ఏమవుతుంది మన క్రెడిట్ అయిపోగానే పంపించేస్తారు. సో ఏమని చెప్తారు రిజల్ట్ ఏమవుతుంది, దేవతలను ఆరాధించడం వల్ల యాంతి దేవ వ్రత దేవ పృతున్యాంతి పితృవ్రత, దేవతలను పూజించేవారు దేవతల లోకాలకు వెళ్తారు, సూర్యభగవాన్ పూజిస్తున్నవారు సూర్యలోకానికి వెళ్తారు, చంద్రభగవాన్ ఆరా చంద్రలోకానికి వెళ్తాం కదండి. అలా కాకుండా పితృలోకాలు పితృలు పూజిస్తున్నావా, కొంతమంది చూస్తాం వేరే ఫొటోస్ ఏమి ఉండవు, వాళ్ళ పితృల ఫోటోలే ఉంటాయి అక్కడ. పితృల్ని ఆరా రెస్పెక్ట్ గౌరవించటం వేరు, ఆరాధించటం వేరు, గౌరవపూర్ణంగా నమస్కారం సమర్పించుకోవటం వేరు. అలా కాకుండా కొంతమంది దేవతల్లాగానే వాళ్ళు పూజిస్తారు, అది పితృలోకానికి వెళ్ళబడతారు వాళ్ళు. పితృలోకం అని ఒకటి ఉంటుంది కదా, పితృలోకానికి వెళ్తారు. అలాగే ఇంకా గోస్ట్లు దెయ్యాలని భూతాలని భూత పిశాచాలని పూజించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడ మళ్ళీ వాళ్ళలో జన్మ తీసుకుంటారు అని చెప్తారు కదండి. సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, ఇప్పుడు నా దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయని కూడా, 5-స్టార్ హోటల్కి వెళ్ళాను, ఒక 100 రూపీస్ రోజుకి రూమ్ అంటే నా డబ్బులు అయ్యేంత వరకు నన్ను ఏం కదపడు, ఇంకా అయిపోతుంది వన్ డేలో నా ఇచ్చిన అమౌంట్ వాడికి అయిపోతుంది అంటే ఏమంటాడు, కొంచెం మళ్ళీ అమౌంట్ పెంచండి, వ్యాలెట్లో అమౌంట్ అయిపోతుంది, లేకపోతే ఏం చేస్తారు నెక్స్ట్ డే మనం బయట పంపించేస్తారు. అలాగే స్వర్గలోకంలో కూడా అంతే, మనకి మన యొక్క పుణ్యకర్మ ఉన్నంత వరకు అక్కడ ఉన్నిస్తారు, ఆ తర్వాత ఒక్కసారి అయిపోయిన వెంటనే మళ్ళీ మనని పంపించేస్తారు అనమాట. సో ఈ విధంగా అదేమి శాశ్వతమైన ప్రదేశం కాదు. ఇప్పుడు మనం ఎక్కడికైనా టూర్ వెళ్తాం, టూర్ వెళ్ళినప్పుడు 5 రోజులు బాగానే ఉంటుంది, అక్కడ ఫుడ్ తిరగటం అంతా బాగానే ఉంటుంది, 6వ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ మన ఇంటికి వచ్చి ఏమి తినపైన మంచినీళ్ళు తాగి హ్యాపీగా పడుకునే చాలు కదండి, ఆ ఇంట్లో ఉన్న సంతృప్తి ఇంట్లోనే ఉంటుంది. అలాగే మనం ఎన్ని 14 లోకాలు ఎక్కడ తిరిగినా మన ఇల్లు కాదు, అది ఆనందం దొరకదు కదండి. సో ఎక్కడ దొరుకుతుంది మనకి, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాకే సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంతేగాని మన చిన్నపిల్లల్ని తిప్పుతాం మన ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళిపోయి ఆ హోటల్కి ఈ రెస్టారెంట్కి ఎన్నెన్నో తిప్పుతాం, చివరికి వాళ్ళు ఏమడుగుతారు ఎప్పుడు ఇంటికి వెళ్తాం, వాళ్ళకి అక్కడే సంతోషం ఉంటుంది. నువ్వు ఎన్ని కాస్ట్లీ ఏరియాస్ తిప్పినా ఒక 5 నిమిషాలు ఆడతారు, తర్వాత అమ్మాయి ఇంటికి, అమ్మాయి ఇంటికి, ఎందుకని అక్కడే వాళ్ళకి ఫ్రీగా ఉండగలరు, అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉండగలరు. ఈ హోటల్లో రెస్టారెంట్లు అంటే కొంతసేపు వెళ్ళిపోమంటారు కదండి. సో ఇక్కడ ఇంట్లో అయితే పర్మనెంట్ ప్లేస్ వాళ్ళది. అలాగే మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి నిజమైన ఇల్లది కదండి. సో అక్కడ మనకు ఆనందం దొరుకుతుంది. సో అక్కడికి వెళ్తే ఏమని చెప్తున్నారు, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తిన అర్జున మాము పెత్తెతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఈ 14 లోకాలను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది భౌతిక ప్రపంచానికి. జన్మ మృత్యు జరా వ్యాధి ఉన్న సంసార చక్రంలో పెట్టబడతావు. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు నా ధామానికి వస్తావో మళ్ళీ తిరిగి నువ్వు భౌతిక ప్రపంచానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మరి అలాగే భౌతిక ప్రపంచంలో ఉంటే ఇంకా ప్రాబ్లం ఏమని చెప్తారు, దుఃఖాలయం అశాశ్వతం. ఏంటి దుఃఖాలు, జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ 4 దుఃఖాలు. ఇంకో ఏంటి, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక క్లేశాలు. సో వీటితో ఉంటుంది దుఃఖాలయం, అది అశాశ్వతమైనది. మనకు వచ్చే శరీరం కూడా అశాశ్వతమైనది. సో అందుకనే మనం ఏం చేయాలి, మనం ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ శరణం పెడతామో మనం ఏమవుతామో, మన ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళబడతాం, మళ్ళీ తిరిగి రామ్. సో ఈ 14 ప్లానిటరీ సిస్టమ్స్ గురించి ఒకసారి చెప్పుకుందాం. సో 14 ప్లానిటరీ సిస్టమ్స్ గుర్తున్నాయి ఎవరికైనా, మనది ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం, మధ్యలో ఉన్నాం మాతాజీ, మిడిల్లో. మన పైన ఎన్ని లోకాలు ఉన్నాయి, 7 లోకాలు. పైన 6, పైన 6 కింద 7. పైన 6 ఏంటండి, అతల సుతల, పైన 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 ఇది మంది భూలోకం, పైన భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, తపోలోకం, జనలోకం, పైన జన తపో సత్యలోకం, కింద అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల. సో ఈ పాతాల ఏరియా దగ్గర ఏముంటుంది, పితృలోకాలు ఉంటాయి. అక్కడే పక్కన ఏముంటాయి, హెల్లిష్ ప్లానెట్స్, 28 వెరైటీస్ ఉంటాయి అక్కడ. సో అక్కడ ఎవరుంటారు, మన యమధర్మరాజు కూడా ఉంటారు అక్కడ, ఈ పితృ ప్లానెట్స్ పక్కన. ఆ పితృ ప్లానెట్స్ లో ఆయన సింహాసనం అవన్నీ కూడా, యమపురి అన్ని కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. సో అది చాలా చివరిగా ఉంటుంది, లాస్ట్ ప్లానెట్ పాతాల, దాని పక్కనే మన యొక్క పితృలోకం, ఇవి కూడా హెల్లిష్ ప్లానెట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఏమవుతుంది, జన్మ మృత్యు జరా వ్యాధి అనేవి
కంపల్సరీ. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే మన స్వర్గలోకంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కంటే కొన్ని భౌతిక పరమైన ఫెసిలిటీస్ పెరుగుతాయి అంతే. చూడండి ఆ ఎలా అంటే అక్కడ ముసలవి ఎక్కువ రోజులు ఉండరు కదా, యంగ్ లోనే ఎక్కువ ఉంటారు, జస్ట్ అలా ముసలితనం వస్తుంది అంతే, చివరికి మళ్ళీ మృతి వచ్చేసి అనమాట. అలా కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే అక్కడ ఇంకా ఎంజాయ్మెంట్ ఎక్కువ దొరకచ్చు మనకంటే అంతే, అంతకంటే ఇంకా మిగతా అన్ని కామన్, మిగతా అన్ని కూడా కామన్ కదండి. సో అందుకని ఏమంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ఈ నాలుగు ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సింది. అలాగని మరి దేవతలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, దేవదానవులు యుద్ధాలు అవుతూనే ఉంటాయి, సో అక్కడ కూడా ఫైట్స్ అవుతూనే ఉంటాయి కదండి. భౌతిక ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అది పర్మనెంట్ ప్లేస్ కాదు కదండి. సో నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఆ జీవుడికి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళినప్పుడే. సో మనం ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆభమ భువనారులోక పునరావృత్తి అర్జున మామపేత్యత కౌంతేయ పునర్జన్మన విద్యతే. సో ఇప్పుడు మీ వాళ్ళు ఎవరన్నా అడిగితే చెప్తారా ఏంటి ప్రాబ్లం, దేవతారాధన చేస్తే ఏంటి ప్రాబ్లం, ఏంటండి ప్రాబ్లం? ఫలితములు ఈ భౌతిక ప్రపంచానికే లిమిటెడ్ గా ఉంటాయి. మనకి భౌతిక ప్రపంచం నుంచి బయటికి వెళ్ళాలంటే మనకి ఆ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీకృష్ణ భగవాన్ మాత్రమే మనని ఈ 14 ప్లానెటరీ సిస్టమ్ నుంచి మనం బయటికి తీసుకుని వెళ్ళగలరు. చూడండి ఇది అంత ఈజీ కాదు, మనం ఈ 14 ప్లానెటరీ సిస్టమ్ నుంచి వెళ్ళిపోవడం అంత ఈజీ కాదు. ఎలా ఉంటుందంటే ఒక రౌండ్ సర్కిల్ కదా యూనివర్స్ అంటే మనం ఇలా చూపిస్తాం కదా బ్రహ్మాండం. సో ఇది ఎలా ఉంటుంది ఈ 14 ప్లానెటరీ సిస్టమ్, ఇప్పుడు బ్రహ్మ గారు ఉన్నారు ఇదంతా ఉందా, అది ఎలా ఉంటుందంటే 7 కవరింగ్స్ ఉంటుంది చుట్టూరు. ఏంటది ఫస్ట్ కవరింగ్ ఏంటి బ్రహ్మాండ ఫస్ట్ కవరింగ్, ఎర్త్ భూమి, తర్వాత ఎర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ ఈథర్, తర్వాత టోటల్ మెటీరియల్ ఎనర్జీ, ఆ తర్వాత ఫాల్స్ ఈగో. సో ఒక్కొక్క రౌండ్ ఎలా ఉంటుందంటే ఎన్నో బిలియన్ మైల్స్ ఉంటుంది అంత వెడల్పు. ఓకే సో దానికంటే ఇప్పుడు అది ఎర్త్ లేయర్ అనుకోండి, ఎర్త్ వాటర్ లేయరు దానికి 10 times ఉంటుంది, వాటర్ నుంచి ఫైర్ ఇంకొక 10 times, అలా అలా పెరుగుతుంది. అంటే ఎంత ఉంటుంది ఈ బ్రహ్మాండం. సో అందులోంచి మనకు మనం వెళ్ళాలంటే కష్టం. మరి ఎలా వెళ్ళగలం, కేవలం భక్తి, భక్తి మాత్రమే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, లేకపోతే చాలా కష్టం అనమాట. సో అందుకని ఆచార్యులు ఏం చెబుతారు, భక్తి చేయటం వల్ల ఈ యొక్క పెద్ద సంసార సాగరం, సాగరం అంటే ఏంటి సముద్రం, అది ఎలా అయిపోతుందంట, కాఫ్ కాఫ్ అంటే ఆవు లేగదోడు ఉంటుంది కదా, దాని పాదం ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుంది, దాంట్లో నీళ్లు పోస్తే ఎంత ఉంటుంది, కొంచెం నీళ్లు, ఆ నీటిని దాటం ఈజీ కదా, అలా అయిపోతుంది అంట భక్తి చేస్తే. ఎంటైర్ సంసార సాగరం ఆ కాఫ్, ఆ కాఫ్ యొక్క అడుగులో నీళ్లు పోసి దాటితే ఎంత ఈజీ, అంత ఈజీగా అయిపోతుంది అనమాట. సో అందుకనే మనం భక్తి చేయాలని శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పడం జరిగింది అనమాట. సో అందుకని ఆనందమయో భాష్య వేదాంత సూత్రంలో మనకి చెప్పబడింది, వేదాంత సూత్రం కమెంటరీ కదా ఏంటి, శ్రీమద్ భాగవతం. సో అందుకనే భగవంతులాగానే మనం కూడా చైతన్య పూర్ణం, మనం కూడా ఆనందం కావాలనుకుంటాం. ఎందుకని సచ్చిత్ ఆనంద, సత్ అంటే శాశ్వతం, చిత్ అంటే నాలెడ్జ్, ఓకే ఆనందం అంటే ఆనందం. సో ఈ మూడు గుణాలు మనకి ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఏమైంది భౌతిక ప్రపంచంలో వస్తే ఈ యొక్క కవరింగ్ అనేది మనకి రజోగుణ సంపర్కం వల్ల ఏం జరిగింది, మనం ఈ గుణాలతో అతీత, గుణాలకు అతీతం అవ్వలేదు, గుణాలతో బందీ అయిపోయాం. ఈ కామం అనేది ఆవరించింది మన యొక్క చైతన్యానికి కదండి. సో ఎప్పుడైతే కామం యొక్క సిట్టింగ్ ప్లేసెస్ ఏంటి, మనసు బుద్ధి ఇంద్రియాలు, ఎప్పుడైతే ఈ యొక్క మనసు బుద్ధి ఇంద్రియాలని కామం నుంచి జయించి ఈ యొక్క మలినమైన చైతన్యం నుంచి శుద్ధ చైతన్యంలోకి వెళ్ళగలిగితేనే మనం ఈ యొక్క కవరింగ్స్ ఉన్నాయి కదా, ఈ 7 కవరింగ్స్ అవన్నీ దాటుకుని ఈజీగా మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలం అనమాట. సో నెక్స్ట్ వచ్చేస్తుంది మనకి ఈ టాపిక్ వస్తుంది ఇంకా, ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది అన్న విషయం, అది మనం నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దామండి. ఓకే సో ఏమైనా సందేహాలు ఉన్నాయా ఈ రోజు, లేకపోతే ఇంకా కంటిన్యూ చేద్దాం ఈ రోజు, ఎందుకు ఏం చదివినట్టు అనిపించలేదు. ఇంకో కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చదువుతామండి, లేకపోతే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దామా. హరి కృష్ణ హరి కృష్ణ, నెక్స్ట్ వీక్ చేద్దామా. సో ఇప్పుడు మనం 23వ పేజీలో ఆపుతున్నామండి. సో నెక్స్ట్ వీక్ మనం ఈ యొక్క ఆధ్యాత్మిక ధామం గురించి తెలుసుకుని ఆ తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచం గురించి కూడా మళ్ళీ చెప్తారు, అది మనం తెలుసుకుందాం. ఓకే జై. సో ఈ రోజు వరకు మనం డెమిగాడ్ వర్షిప్ కి తేడా ఏంటి, శ్రీకృష్ణ భగవాన్ వర్షిప్ చేయడంలో తేడా ఏంటి, అలాగే మన సనాతన ధర్మం ఏమిటి తెలుసుకున్నాం. ఓకే జై. ఏమైనా సందేహాలు ఉన్నాయా హరి కృష్ణ? ఓకే
సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అనంత కోటి వైష్ణవ వృందకి జై. శ్రీల ప్రభుపాదకి జై. చంద్రా శ్రీమద్ భగవద్గీతకి జై. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ డివోటీస్ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ.